వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు మనం జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే బ్రిక్స్. బ్రిక్స్ అని మీరు చాలా న్యూస్ ఛానల్స్లో వినే ఉంటారు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో బ్రిక్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఫస్ట్ బ్రిక్స్ గురించి మనం ఏమేమి తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ బ్రిక్స్? బ్రిక్స్ అంటే ఏంటి? వై దిస్ నేమ్ కేమ్? వెన్ బ్రిక్స్ స్టార్టెడ్? And why BRICS formed? What are the specifications for BRICS countries? Why New Development Bank established? And what are the important points about NDB? NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అండ్ సమ్మిట్స్, అండ్ రీసెంట్గా మనకు జరిగిన 9th బ్రిక్స్ సమ్మిట్. సో రీసెంట్గా జరిగింది, మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనము, వాట్ ఈజ్ బ్రిక్స్? అసలు బ్రిక్స్ అంటే ఏంటి అనే దానికి వస్తే, బ్రిక్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఆ గ్రూప్లో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి? బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో ఈ ఫైవ్ గ్రూప్స్ని ఈ ఫైవ్ కంట్రీస్ యొక్క గ్రూప్నే మనము బ్రిక్స్ అంటాము. సో ఎందుకు ఈ ఫైవ్ కంట్రీస్ మనకి, వై దిస్ నేమ్ కేమ్, వెన్ బ్రిక్స్ స్టార్టెడ్, అసలు ఫస్ట్ ఈ ఫైవ్ కంట్రీస్కి ఈ నేమ్ ఎందుకు వచ్చింది అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రిక్స్ అనేది చూద్దాం. సో ది అక్రోనియం బ్రిక్ వాస్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 2001, రిటన్ బై జిమ్ బోనైల్, ది చైర్మన్ ఆఫ్ గోల్డ్మన్ సాక్స్, ఇన్ దట్ గ్లోబల్ ఎకనామిక్ పేపర్. ఒక ఎకానమిక్ పేపర్లో జిమ్ బోనైల్ అనే అతను ఏమని రాశాడంటే, ది వరల్డ్ నీడ్స్ బెటర్ ఎకానమిక్ బ్రిక్స్. అంటే ఈ బ్రిక్స్ అంటే ఈ ఫైవ్ కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్ని ప్రపంచం కోరుకుంటుంది అనే చెప్పే రీతిలో చెప్పడానికి అతను ఈ ఫైవ్ కంట్రీస్ని యాడ్ చేసి బ్రిక్స్ అనే యాడ్ చేశాడు. అంటే స్టార్టింగ్లో ఓన్లీ 4 కంట్రీసే ఉన్నాయండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉన్నాయి. సో ఆ టైంలో ఇతను బ్రిక్ అనే వర్డ్ యూజ్ చేశాడు. ఎందుకు యూజ్ చేశాడు అంటే, అతను ఈ ఫోర్ కంట్రీస్ యొక్క మామూలుగా సౌత్ ఆఫ్రికా తర్వాత యాడ్ అయింది, అయితే ఆ టైంలో ఈ ఫోర్ కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్ని వరల్డ్ కోరుకుంటోంది అని చెప్పడానికి అతను బ్రిక్ అనే వర్డ్ షార్ట్కట్లో యూజ్ చేశాడు. సో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా. సో ఇక్కడ ఇంకా చూస్తే, ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కంట్రీస్ వుడ్ బీ అమాంగ్ అస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద నెక్స్ట్ 50 ఇయర్స్. ఆయన అనాలిసిస్లో చూసుకుంటే, ఇంకొక 50 ఇయర్స్లో ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా వచ్చి వరల్డ్లోనే లార్జెస్ట్ ఎకానమీస్గా మారుతాయి అని చెప్పడానికి ఈ విధంగా ఆయన బ్రిక్ అనే వర్డ్ యూజ్ చేశారు. సో అప్పటి నుంచి ఈ బ్రిక్స్ అనే వర్డ్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఇమేజ్ చూసుకుంటే, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రిక్స్? స్టార్టెడ్ ఇన్ 2006. దీస్ నేషన్స్ అటెండెడ్ జనరల్ డిబేట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. దిస్ మీటింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రిక్స్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది మామూలుగా సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో 2006లో ఈ ఫైవ్ కంట్రీస్ అక్కడ పాల్గొనడము అండ్ అక్కడే ఈ బ్రిక్స్కి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పడింది. అంటే ఈ ఫైవ్ కంట్రీస్ ఒక గ్రూప్గా ఏర్పడితే ఎలా ఉంటుంది, ఈ ఫైవ్ కంట్రీస్లో ఉన్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఈ ఫైవ్ కంట్రీస్ డెవలప్ సపరేట్గా ఒక గ్రూప్ ఏర్పడి డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అయితే ఎక్కడ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 2006 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ 2009 సమ్మిట్స్ వర్ స్టార్టెడ్. అయితే ఫౌండేషన్ అంటే స్టార్ట్ చేయాలి అనుకుంది మాత్రం 2006లో, అయితే 2009 నుంచి సమ్మిట్స్, సిరీస్ ఆఫ్ సమ్మిట్స్ అనేవి స్టార్ట్ కావడం, అక్కడి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఒరిజినల్లీ ఇట్ వాస్ బ్రిక్, నాట్ బ్రిక్స్. అయితే ఫస్ట్లో బ్రిక్ అని ఉంది, తర్వాత బ్రిక్స్గా ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయిందంటే, ది ఇంక్లూజన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 మేడ్ ద గ్రూప్ బ్రిక్స్. సౌత్ ఆఫ్రికా కూడా ఈ ఫోర్ కంట్రీస్లో యాడ్ కావడం, అంటే ఈ గ్రూప్లో తను కూడా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ఆ సౌత్ ఆఫ్రికా కంట్రీ కూడా యాడ్ అయిన తర్వాత ఈ గ్రూప్ అనేది బ్రిక్స్గా మారడం జరిగింది. సో 2006లో జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ బ్రిక్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, ఫౌండేషన్ ఏర్పడింది. 2009లో
స్టార్ట్ అయ్యాయి, బ్రిక్స్ సమ్మిట్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ముందుగా బ్రిక్ అని ఉండింది సౌత్ ఆఫ్రికా ఎంట్రీ ద్వారా. ఎప్పుడు ఎంట్రీ అయింది సౌత్ ఆఫ్రికా అంటే 2010లో ఎంట్రీ అయింది, దాని తర్వాత బ్రిక్స్గా మారడం జరిగింది. సో అప్పటి నుంచి బ్రిక్స్ అనే నేమ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వై బ్రిక్స్ ఫామ్, అసలు ఈ ఫైవ్ కంట్రీస్ ఎందుకు ఫామ్ కావాల్సి వచ్చింది, ఈ గ్రూప్ అసలు ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా. అంటే ఇవి ఆల్రెడీ ఇంకొకటి చెప్పాలి అంటే G20 అనే ఒక గ్రూప్లో కూడా ఇవి ఈ దేశాలు సభ్యత్వం ఉన్నాయి. అయితే ఎందుకు మళ్ళీ సపరేట్గా ఈ ఫైవ్ ఫామ్ అవ్వాల్సి వచ్చింది వై అని చూసుకుంటే, సో ఫస్ట్ రీజన్ వచ్చి దీస్ కంట్రీస్ హ్యావింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్స్. వరల్డ్ బ్యాంక్ అనే అండ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇవి ఈ రెండు వచ్చేసి ఫైనాన్షియల్గా వరల్డ్లో పెద్ద బ్యాంక్ ఒక బ్యాంక్స్ అన్నమాట. సో ఈ రెండిటిలో కూడా ఇవి సభ్యత్వం ఉన్నాయి, అంటే ఈ ఫైవ్ కంట్రీస్ సభ్యత్వం ఉన్నాయి. అయితే ఈ సభ్యత్వం ఉన్నప్పటికీ వీటి యొక్క ఇన్ఈక్వాలిటీ, అంటే హై లెవెల్ ఆఫ్, ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, గవర్నెన్స్ స్ట్రక్చర్ హైలీ స్క్యూడ్ టువర్డ్స్ డెవలప్డ్ కంట్రీస్. ఆల్రెడీ డెవలప్డ్ అయిన కంట్రీస్ అంటే యుఎస్, యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ కంట్రీస్ లాంటివి ఎక్కువగా వాటి మెజారిటీ అక్కడ ఉండడం, ఓటింగ్ మెజారిటీస్ అక్కడ ఉండడం వల్ల ఈ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్స్ ఏదైనా ఫండ్స్ ఇవ్వడంలో కానీ లేదా ఏదైనా డెసిషన్ మేకింగ్లో కానీ ఇలాంటి వాటికి వాళ్ళ వైపే ఎక్కువగా, అంటే యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపేవాళ్ళు. అలాంటి ఇన్ఈక్వాలిటీ అనేది ఉండేది. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి అది. సో నెక్స్ట్ రీజన్ వచ్చి ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్ డిక్టేటింగ్ అండ్ నెగ్లెక్టింగ్ బై దీస్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీస్ అన్నమాట ఇవన్నీ, అంటే అప్పట్లో. సో డెవలప్ అవుతున్న డెవలపింగ్, ఇప్పటికీ డెవలపింగ్ అవుతూనే ఉన్నాయి. సో డెవలపింగ్ అవుతూ ఉన్న కంట్రీస్ మీద ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అంటే యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ డిక్టేటింగ్ నేచర్, అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చేసే విధంగా, అండ్ నెగ్లెక్టింగ్, ఏదైనా ఒకటి డెసిషన్ చెప్తే దాన్ని నెగ్లెక్ట్ చేయడం. సో ఇలాంటివి ఉండడం, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఉండడం వలన ఈ ఫైవ్ కంట్రీస్ ఒక గ్రూప్గా ఏర్పడి వాటిని డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎకానమిక్గా మనం డెవలప్ అవుతే ఎలా ఉంటుంది అనే ఆలోచన స్టార్టింగ్లో ఏర్పడింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద మెయిన్ రీజన్ అని చెప్పలేము, స్టార్టింగ్ అదనమాట. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఫర్ బ్రిక్స్ కంట్రీస్. ఈ ఫైవ్ కంట్రీస్ ఏర్పడడానికి వాటికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అంటే ఓన్లీ ఫైవ్ కంట్రీస్ ఎందుకు ఏర్పడ్డాయి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, బ్రిక్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫైవ్ ఎమర్జింగ్ ఎకానమీస్. అంటే ఇవన్నీ కూడా సేమ్ నేచర్, అంటే డెవలపింగ్ అవుతూ ఉన్న కంట్రీసే. అండ్ సో ఇది ఒక కారణం. అండ్ నెక్స్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ జీడిపి ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్. ఈ ఫైవ్ కంట్రీస్ యొక్క జీడిపి గ్రోత్ అనేది ర్యాపిడ్ గ్రోత్లో ఉంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బిట్వీన్ 1990 to 2014 దీస్ కంట్రీస్ వెంట్ ఫ్రమ్ అకౌంటింగ్ ఫర్ 11% ఆఫ్ వరల్డ్స్ జీడిపి టు ఆల్మోస్ట్ 30%. అంటే ఇక్కడ 1990 నుంచి 2014కే 11% ఆఫ్ వరల్డ్ జీడిపిని ఆల్మోస్ట్ లీడ్ చేయగలిగాయి. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసుకుంటే వరల్డ్ జీడిపి బ్లాక్ కలర్, ఇక్కడ మనకి గ్రే కలర్లో ఉంది, అండ్ బ్రిక్స్ కంట్రీస్ యొక్క నేషన్స్ యొక్క జీడిపి బ్లాక్ కలర్లో ఉంది, అండ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క జీడిపి గ్రోత్ అనేది మనం గ్రీన్ కలర్లో చూడొచ్చు, యూరోపియన్ కంట్రీస్ యూనియన్ యొక్క జీడిపి గ్రోత్ అనేది మనం ఆరెంజ్ కలర్లో చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫైవ్ కంట్రీస్ యొక్క జీడిపి గ్రోత్ అనేది ఇంక్రీజింగ్ నేచర్లోనే ఉంది, ఎక్కువ శాతం ఇంక్రీజింగ్ నేచర్. అంటే వీటితో పోల్చుకుంటే ఈ ఫైవ్ కంట్రీస్, ఓన్లీ ఫైవ్ కంట్రీస్ యొక్క జీడిపి గ్రోత్ చూసుకుంటే ఇంక్రీజింగ్ నేచర్లోనే ఉంది. సో ఇవి గ్రూప్గా ఏర్పడడం వలన మనకి మంచి జరుగుతుంది, అంటే ఆ దేశాలకు ఉన్న ప్రాబ్లమ్స్ సో సాల్వ్ చేసుకునే కెపాసిటీ. 2017లో మనం 2007లో మనం చూసుకుంటే హై జీడిపి గ్రోత్ రేట్ ఉంది. సో ఇలా మనం ఈ విధంగా ఉండడం వలన ఈ కంట్రీస్ ఒక గ్రూప్గా ఏర్పడితే బాగుంటుంది అనేది ఒక స్పెసిఫికేషన్. ఇంకొక స్పెసిఫికేషన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇమేజ్లో మనం చూసుకుంటే 43% ఆఫ్ పాపులేషన్ ఈ ఫైవ్ కంట్రీస్లోనే ఉంది. అంటే వరల్డ్ వైడ్ మనము 100% తీసుకుంటే ఆ 100%లో 43% వరల్డ్ పాపులేషన్ మనకి ఈ ఫైవ్ కంట్రీస్లోనే ఉంది.
సో నెక్స్ట్ నెక్స్ట్ ఇండియా అండ్ యుఎస్ గ్రోత్ రేట్స్ చూసుకుందాం. ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ డెవలప్డ్ అంటున్నాము అండ్ ఇండియా వచ్చేసి మనకి డెవలపింగ్ అంటున్నాము. సో ఇండియా అండ్ యుఎస్ యొక్క గ్రోత్ రేట్స్ చూసుకుందాం ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూసుకుంటే డెవలపింగ్ వర్సెస్ డెవలప్డ్ అని చెప్పచ్చు. సో ఇండియా వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, ఆరెంజ్ కలర్లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్. ఇండియా యొక్క ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అని చెప్పుకునే దానికంటే డెవలపింగ్ నేచర్లో ఉన్నదే గ్రేట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ అయినవి గ్రోత్ రేట్ అంటే జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతూ ఉండొచ్చు, బట్ డెవలపింగ్ అవుతూ ఉన్నవి పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్స్ ఉండదు. సో ఆ విధంగా చూసుకుంటే జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి ఇండియాది డెవలపింగ్ నేచర్లోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ మనం చూసుకుంటే 2010లో కాస్త తగ్గింది. సో ఆ విధంగా మనం చూసుకున్నా ఈ రెండు కంట్రీస్ యొక్క గ్రోత్ రేట్ చూసుకున్నా కూడా ఇండియా అనేది డెవలపింగ్ నేచర్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెసిఫికేషన్ వచ్చి 30% ఆఫ్ వరల్డ్స్ జీడిపి. ఇప్పుడు 100% జీడిపి గ్రోత్ రేట్ వరల్డ్లో తీసుకుంటే మనము అందులో 30% భాగం వహించేవి ఈ 5 కంట్రీస్. అంటే ఇఫ్ ఓన్లీ 5, ఎన్నో దేశాలు ఉన్నప్పుడు ఆ దేశాల్లో మనకి 5 కంట్రీస్ మాత్రమే 30% తీసుకున్నాయంటే, సో అక్కడ వరల్డ్ జీడిపి అనేది ఎంతగా ప్రభావితం చేస్తుంది ఈ దేశాలని బట్టి అని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 17% ఆఫ్ వరల్డ్ ట్రేడ్. వ్యాపార పరంగా కూడా 17% ఈ 5 కంట్రీసే భాగం వహిస్తూ ఉన్నాయి. అంటే ఎటుపక్క చూసుకున్నా కూడా ఈ 5 కంట్రీస్ యొక్క డెవలపింగ్ నేచర్ అనేది వరల్డ్ మీద కాస్త హెవీగానే బర్డన్ పడుతుంది. అంటే వరల్డ్ కంటే ఎక్కువగానే డెవలప్ అయ్యే ఛాన్స్ ఈ 5 కంట్రీస్కి ఉంది అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం G20లో ఈ 5 కంట్రీస్ మెంబర్స్ అన్నమాట. G20 గురించి మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ 5 కంట్రీస్ ఏర్పడ్డాయి. సో ఎలా ఈ 5 కంట్రీస్ ప్రాజెక్ట్స్ని తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఎలా హెల్ప్ చేసుకుంటాయి, ఒక ఫైనాన్షియల్గా ఒక ఫోరం లాంటిది, ఒక స్టేజ్ లాంటిది ఉంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్ని మనం బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలిచొచ్చు. సో ఈ 5 కంట్రీస్ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేవి పెట్టాయి. సో ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. వై న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ NDB? అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది అంటే, ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పడడం వల్ల ఈ 5 కంట్రీస్ యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ని మెయింటైన్ చేయడానికి ఒక ఫోరం లాగా ఉంటుంది. అయితే వాటి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అంటే షేర్స్ ఇవన్నీ ఉంటాయి, వాటి గురించి ఏంటి అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ NDB మీన్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. ది ఐడియా ఆఫ్ ఫర్ సెట్టింగ్ అప్ ద బ్యాంక్ వాజ్ ప్రపోజ్డ్ బై ఇండియా అట్ ద 4th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2012 హెల్డ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో 2012లో 4th బ్రిక్స్ సమ్మిట్ జరిగిందండి. ఆ సమ్మిట్లో ఫస్ట్ ఐడియా వచ్చేసి, అంటే ఈ విధంగా బ్యాంక్ సెట్ చేసుకొని 5 కంట్రీస్ ఫైనాన్షియల్గా డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుందని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే ఈ బ్యాంక్ పరంగా ఐడియా ఇచ్చింది ఎవరు అంటే ఇండియా, నరేంద్ర మోడీ గారు, సారీ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ది క్రియేషన్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మీటింగ్. ఈ 4th బ్రిక్ సమ్మిట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఎలా చేయాలి. ది క్రియేషన్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మీటింగ్. బ్రిక్స్ లీడర్స్ అగ్రీడ్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ బ్యాంక్ అట్ ద 5th బ్రిక్ సమ్మిట్ హెల్డ్ ఇన్ దుర్బాన్ సౌత్ ఆఫ్రికా ఆన్ 27th మార్చ్ 2013. సౌత్ ఆఫ్రికాలో జరిగిన 5th బ్రిక్ సమ్మిట్లో ఈ బ్రిక్స్ లీడర్స్ అందరూ కలిసి ఈ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎలా సెట్ చేయాలి అనేది వాళ్ళు డిస్కస్ చేశారు. ఎప్పుడు జరిగిందంటే 2013లో 5th బ్రిక్ సమ్మిట్ జరిగింది. ది నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీ గారే ఈ నేమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అంటే ఐడియా అనేది కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. అండ్
In 6th BRICS summit, BRICS states signed the agreement on the new development bank. And confirmed the fix in the 6th BRICS summit lo, బ్రిక్స్ ఆల్ నేషన్స్ ఒప్పుకున్నాయి అన్నమాట ఈ బ్యాంక్ మనము డెవలప్మెంట్కి బాగుంటుంది అని అగ్రిమెంట్లో సైన్ చేసింది ఎప్పుడు అంటే 6th బ్రిక్స్ సమ్మిట్లో. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే అసలు ఈ ఈ బ్యాంక్ ద్వారా అండ్ ఈ గ్రూప్ ద్వారా వేటి వేటికి మనకి ఈ దేశాలకు సంబంధించి వేటి వేటి పరంగా మనకి హెల్ప్ అవుతుంది అంటే ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ట్రేడ్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, లేబర్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అండ్ ఫైనాన్స్ పరంగా. సో ఈవన్ ఈ 8 వచ్చి మనకు మెయిన్ థీమ్ అన్నమాట. అంటే వీటిని వీటి గురించి మన దేశాలు అగ్రిమెంట్స్ కానీ చేసుకోవడము, దానికి సంబంధించి హెల్ప్ చేసుకోవడము, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడము, డిస్కస్ చేసుకోవడము బ్రిక్స్ సమ్మిట్లో, వీటి గురించి డిస్కస్ చేసుకోవడము జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఇమేజ్. సో ఈ ఎన్డీబీలో మనకి పార్ట్నర్షిప్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే ది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఫర్ ఎన్డీబీ ఈజ్ 100 బిలియన్. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏం లేదండి, ఎస్టిమేషన్. అంటే ఇంతకు మించి రీచ్ కాకూడదు, ఒక కంపెనీ ఏదైనా పెడితే దానికి మనం ఎస్టిమేషన్ ఇంతకు మించి రీచ్ కాకూడదు షేర్స్ అనేది అని పెట్టుకుంటాం కదా, అలాగా 100 బిలియన్ డాలర్స్ అన్నమాట ది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎన్డీబీకి, అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి 100 బిలియన్ డాలర్స్ అనేది ఆథరైజ్డ్ క్యాపిటల్. అయితే ఇనీషియల్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ వచ్చేసి 50 బిలియన్ డాలర్. ఇనీషియల్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ వాజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఫౌండింగ్ మెంబర్స్ 10 బిలియన్ డాలర్స్ ఈచ్. అయితే ఈ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే మనం ఆథరైజ్ క్యాపిటల్ అనేది ఒక ఎయిమ్ అనుకోండి 100 బిలియన్ డాలర్స్. ఈ 50 బిలియన్ డాలర్స్ అనేది పార్ట్నర్షిప్, అయితే ఈ పార్ట్నర్షిప్లో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయింది ప్రతి ఒక్క దేశానికి 10 బిలియన్ డాలర్స్గా ఈ ఎన్డీబీ బ్యాంక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆ షేర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక పాయింట్ వచ్చి ఓటింగ్ పవర్ ఆఫ్ ఈచ్ మెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఇట్స్ సబ్స్క్రైబ్డ్ షేర్స్ ఇన్ క్యాపిటల్ స్టాక్. ఓటింగ్ పవర్ కూడా ఈక్వల్గా ఉండేది. అదే మనకి ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్లో ఓటింగ్ పవర్ డిఫరెంట్గా ఉండడం వల్లే వాళ్ళకి ఇన్ఈక్వాలిటీ అనేది ఎదురవడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ ఫేస్ చేశారు కాబట్టి ఈ బ్రిక్స్ గ్రూప్లో ఈ ఓటింగ్ పవర్ అనేది ఈక్వల్గా పెట్టుకోవడం, అన్ని దేశాల వాళ్ళు కలిసి ఈక్వల్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ది బ్యాంక్ వాజ్ డిఫైన్డ్ ఇట్స్ బ్రాండ్ ఐడెంటిటీ యాజ్ ఎకో ఫ్రెండ్లీ లెండర్. ఎకో ఫ్రెండ్లీ లెండర్ అని కూడా నేమ్ తెచ్చుకోవడం జరిగింది ఆ బ్యాంక్. బై ఎండ్ ఆఫ్ ఇట్స్ 1 ఇయర్ ఇట్ హ్యాస్ ఫౌండెడ్ 5 ప్రాజెక్ట్స్ ఈచ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఆల్ రిలేటెడ్ టు రెన్యూబుల్ ఎనర్జీ ఫర్దర్ ఇన్ జులై 2016. ఇంతవరకు ఏ ప్రాజెక్ట్స్ని అది చేసింది అండ్ ఎంతవరకు చేసింది అంటే రెన్యూబుల్ ఎనర్జీ పరంగా ఈ దేశాలు హెల్ప్ చేసుకోవడం జరిగింది అండ్ 3 బిలియన్ యాన్ హెల్ప్ చేయడం జరిగింది చైనీస్కి, చైనీస్ ఇంటర్ బ్యాంక్ బాండ్ మార్కెట్కి. అండ్ ది బ్యాంక్స్ ఫోకసెస్ ఆన్ రైజింగ్ ఫండ్స్ ఫ్రమ్ లోకల్ మార్కెట్స్ ఆఫ్ బ్రిక్ కంట్రీస్ అండ్ యూజ్ ద మనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద బ్రిక్స్ కంట్రీస్ అనేది అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సమ్మిట్స్. సో ఇప్పుడు సమ్మిట్స్ మనం చూద్దాము. ఇప్పుడు 2010 నుంచి, అంటే 2009లో సమ్మిట్ జరిగింది, బట్ 2010 నుంచి సౌత్ ఆఫ్రికా యాడ్ కావడము అండ్ సో అక్కడి నుంచి మనం 2010 నుంచి సమ్మిట్స్ ఎక్కడెక్కడ జరిగాయి అవన్నీ చూద్దాం. సో 2010లో మనకి సమ్మిట్ వచ్చి బ్రెజిల్లో జరిగింది, బ్రెసిలియాలో, బ్రెజిల్లోని బ్రెసిలియాలో జరిగింది. అండ్ 2011 సమ్మిట్ వచ్చేసి మనకి సన్యా చైనాలో జరిగింది. అండ్ 2012 సమ్మిట్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది.
అండ్ 2013లో సౌత్ ఆఫ్రికా డూర్బాన్లో జరిగింది, అండ్ 2014లో బ్రెజిల్లో జరిగింది, 2015లో రష్యాలో ఈ సమ్మిట్ జరిగింది. అండ్ 2016లో గోవాలో జరిగింది ఈ సమ్మిట్. సో నెక్స్ట్ 2017 అంటే మనకి ఇప్పుడు ఫైనల్గా రీసెంట్గా జరిగిన సమ్మిట్ అయితే 9th బ్రిక్స్ సమ్మిట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు 9th బ్రిక్స్ సమ్మిట్ ప్రజెంట్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాటి యొక్క హైలైట్స్ కూడా మనం చూద్దాం. సో 9th బ్రిక్స్ సమ్మిట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే, సో ఈ 9th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకు చైనాలోని జియోమెన్లో జరిగింది. అయితే దాని యొక్క బ్రిక్స్ సమ్మిట్ జరిగిన ప్రతిసారి ఒక మోటో అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి ఇయర్కి. సో మనకు రీసెంట్గా జరిగింది 9th బ్రిక్స్ సమ్మిట్ కాబట్టి దాని మోటో వచ్చేసి స్ట్రాంగర్ పార్ట్నర్షిప్ ఫర్ బ్రైటర్ ఫ్యూచర్. ఇది బ్రిక్స్ సమ్మిట్ యొక్క రీసెంట్గా జరిగిన సమ్మిట్ యొక్క మోటో, స్ట్రాంగర్ పార్ట్నర్షిప్ ఫర్ బ్రైటర్ ఫ్యూచర్. ఎక్కడ జరిగింది అంటే చైనాలోని జియోమెన్లో జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ సమ్మిట్లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బ్రిక్స్ హిస్టరీ టెర్రర్ గ్రూప్స్ సచ్ యాజ్ ఎల్ఈటి అండ్ ద జేఈఎం వర్ నేమ్డ్ ఫర్ కాజింగ్ వయలెన్స్ ఇన్ ద రీజియన్. సో ఫస్ట్ టైం టెర్రరిజంకి సంబంధించిన ఈ గ్రూప్స్, ఇవి ఎల్ఈటి అండ్ జేఈఎం ఏంటంటే గ్రూప్స్ అన్నమాట, టెర్రరిజంకి సంబంధించిన గ్రూప్స్ లష్కరే తోయిబా అండ్ సో ఈ జేఈఎం అనేది, ఈ రెండు వచ్చేసి మనకి టెర్రరిజంకి సంబంధించిన గ్రూప్స్ అన్నమాట. ఈ రెండు గ్రూప్స్ యొక్క అసలు ఈ టెర్రరిజంకి సంబంధించిందైతే డిస్కషన్ వచ్చింది, కానీ ఈ రెండు గ్రూప్స్ యొక్క డిస్కషన్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బ్రిక్స్ హిస్టరీ టెర్రర్ గ్రూప్స్ సచ్ యాజ్ ఎల్ఈటి అండ్ ద జేఈఎం వర్ నేమ్డ్ ఫర్ కాజింగ్ వయలెన్స్ ఇన్ ద రీజియన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి సైన్డ్ అగ్రిమెంట్స్. సో ఈ బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ అనేది సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సైన్ చేసిన అగ్రిమెంట్ టు బూస్ట్ ఎందుకు అంటే టు బూస్ట్ కమర్షియల్ టైస్ అమాంగ్ బ్రిక్స్ నేషన్స్ 4 అగ్రిమెంట్స్ వర్ సైన్డ్ డ్యూరింగ్ దిస్ సమ్మిట్. కమర్షియల్ టైస్ అంటే వ్యాపార పరంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఫైవ్ కంట్రీస్ బ్రిక్స్ అగ్రిమెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఆ 4 అగ్రిమెంట్స్ ఏంటి అంటే బ్రిక్స్ యాక్షన్ అజెండా ఆన్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్ మీద, అండ్ బ్రిక్స్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇన్నోవేషన్ కోఆపరేషన్ మీద, అండ్ ఎంఓయూ బిట్వీన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆన్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ మీద అండ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ మీద. సో ఈ 4 అగ్రిమెంట్స్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ మీద, ఇన్నోవేషన్ మీద, అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ అండ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్. సో ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే వ్యాపార నిమిత్తం, వ్యాపార పరంగా ఈ 5 కంట్రీస్ డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ఈ 4 అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా ఈ బ్రిక్స్ సమ్మిట్ అంటే 9th బ్రిక్స్ సమ్మిట్ యొక్క ఫైనల్ డిక్లరేషన్ ఏంటి అంటే కంబాటింగ్ టెర్రరిజం, కౌంటరింగ్ రాడికలైజేషన్ అండ్ బ్లాకింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్. సో టోటల్గా టెర్రరిజం మీద అడ్డు వేయాలి, టెర్రరిజం ఈ పెరుగుతున్న నేపథ్యంలో అడ్డు వేయాలి అనే ఉద్దేశంతో, సో ఫైనాన్సింగ్ పరంగా టెర్రర్ ఫైనాన్సింగ్ బ్లాకింగ్ చేయడానికి కూడా ఈ విధంగా ఫైనల్ డిక్లరేషన్ అనేది టోటల్గా అయితే కంబాటింగ్ టెర్రరిజం మీద వాళ్ళు అడ్డుకట్ట వేయడానికి డిస్కస్ చేసుకోవడం ఫైనల్ డిక్లరేషన్ అనేది జరిగింది. సో బ్రిక్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పుకున్నాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ బ్రిక్స్కి సంబంధించినవి ఉంటే, అండ్ ఇంకొకటి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ సమ్మిట్స్. ప్రీవియస్ వచ్చేసి మనకి 8th బ్రిక్స్ సమ్మిట్, అది ఎక్కడ జరిగిందో కూడా మనకి ఛాన్స్ ఉంది అడగడానికి అంటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది ఎక్కడ జరిగిందంటే తాజ్ ఎగ్జోటికా బెనాలిమ్ గోవాలో జరిగింది. అండ్ అప్కమింగ్ టెన్త్ బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా అట్ జోహన్సన్బర్గ్లో జరగబోతోంది. అండ్ ప్రీవియస్లీ సౌత్ ఆఫ్రికా హ్యాస్ హోస్టెడ్ ద సమ్మిట్ ఇన్ 2000. ప్రీవియస్గా సౌత్ ఆఫ్రికా ఒక సమ్మిట్ జరగడం జరిగింది, అది ఎక్కడ అంటే అది ఎప్పుడు అంటే 2013లో. సో ఇది బ్రిక్స్కి సంబంధించిన న్యూస్.
నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. జై హింద్.